ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ ఆడపడుచులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ హాస్టల్లో ఉన్న మక్క చెల్లెలకి మా ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. నేను మీకోసం వచ్చాను, మీ తరం కోసం వచ్చాను, మీ ఆశలు నెరవేర్చడానికి వచ్చాను, అవినీతి రాజకీయాలపైన అస్త్రం సంధించడానికి వచ్చాను. మనకి ఇంతమంది యువత ఉన్నారు, యువతకు సంబంధించి భవిష్యత్తు అంటే లోకేష్ గారి భవిష్యత్తు లేదా జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు కాదు. రాజకీయం అంటే, రాజకీయం అంటే మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు. దానికోసం వచ్చాను నేను. ఎవరన్నా పక్కన కూర్చున్నారో తెలియట్లేదు, అది నేను చూస్తున్నాను. తోట గారా కాదా అని ముఖ్యమంత్రి గారికి అమరావతి తప్ప ఇంకేం కనిపించదు. గుంటూరు నియోజకవర్గం చాలా బలమైన బలిష్టమైన పురాతనమైన నగరం ఉంది. దీని అభివృద్ధికి చేద్దామంటే ఈ రోజుకి మనకి మున్సిపల్ ఎన్నికలు లేవు, పురపాలక ఎన్నికలు లేవు. నేను రాగానే, జనసేన ప్రభుత్వం రాగానే చేసేది మనం పురపాలక సంఘ ఎన్నికలు పెట్టిస్తాం. ఎందుకంటే మనకి గుంటూరుకు వచ్చాను నేను. పోయిన వర్షాకాలం ముందు వస్తే మనకి కలరా, డ్రైనేజీలు సరిగ్గా లేవు, ఉద్యోగ అవకాశాలు పక్కన పెట్టండి, చదువులు పక్కన పెట్టడం, అసలు ముందు బతకడానికి తాగడానికి కూడా మురికి నీళ్ళు మన డ్రైనేజీల ద్వారా మనం తాగే నీళ్ళలోకి వస్తే కూతవేట దూరం అమరావతి, దానికి పక్కనే మన గుంటూరులో కలరాలు, డబ్బులు ఇలా చాలా ఆవేదన కలిగించింది. నేను రాగానే మొదట చేసేది గుంటూరుకి పురపాలక సంఘ ఎన్నికలు పెట్టిస్తాను, కౌన్సిలర్లను తెప్పిస్తాం బయటికి. మనం పార్టీ ప్రారంభిస్తే ఏమన్నారు, పవన్ కళ్యాణ్ చుట్టూ ఉంది చిన్నపిల్లలు, టీనేజర్లు, మీకేం తెలుసు రాజకీయం అని చెప్పారు. ఏం రాజకీయం అంటే మీరు పెట్టి పుట్టాలా, మీ ఇళ్లలో పెట్టి పుట్టాలా, చంద్రబాబు గారి ఇళ్లలోనే పెట్టి పుట్టాలా రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్లలోనే పెట్టి పుట్టాలా రాజకీయం? మాకు రాదా రాజకీయాలు? చేసి చూపించరా, నడిచి చూపించరా? రాజకీయం అంటే ఒకరు అబ్బ సొత్తు అనుకున్నారు, ఒకరు ఇంటి సొత్తు అనుకున్నారు. రాజకీయం వచ్చే రోడ్ల మీదకి వస్తాం, వీధుల్లోకి వస్తాం, నడిచి చూపిస్తాం, మార్పు తెచ్చి చూపిస్తాం. విద్యార్థులకు చెప్తా ఉన్నాం, మీరు ప్రేమతో పట్టుకున్నా పడిపోతా రావచ్చు. నేను మీ అన్నని మీ ఇంట్లో వాడిని, అమ్మాని, మీ బిడ్డని మీకు అండగా ఉంటాను నేను. తోట చంద్రశేఖర్ గారిని గెలిపించండి, బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ గారిని ఎంపీగా గెలిపించండి, వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి గారు లాగా సమస్యలు వస్తే దూరంగా ఉండే వ్యక్తులు కాదు, మా బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ గారు అండగా నిలబడే వ్యక్తి. ఏ ఎంపీని చూడాలా, ఏ ఎంపీ అభ్యర్థిని చూడాలా, సామాన్య కార్యకర్తలాగా రోడ్డు ముందుకు వస్తే నా గుండె కరిగిపోయింది. ఈ రోజున వారిని గెలిపించండి, నేను మీకు అండగా ఉంటాను. ఒక ఎంపీ లేకుండా, ఒక ఎమ్మెల్యే లేకుండా, కనీసం ఒక కౌన్సిలర్ లేకుండా ఈ రోజున మీ ముందుకి 5 సంవత్సరాల నుంచి క్షమించాలి. ఇంత మండుటెండలో మలమలమల మాడిపోయే ఎండలో మీరు వచ్చారు, నేను మిమ్మల్ని ఎండల్లో కష్టపెట్టను.
మండుటెండలో మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ ఈ ఒక్క 20 నిమిషాల్లో మండుటెండ మీ పార్టీకి సంవత్సరాల భవిష్యత్తుకి పునాది అవుతుంది. విద్యార్థులకి యువతరానికి రాగానే నిరుద్యోగం మీద కాళ్ళు మారితే మానవండి, ఎండ ముఖాన్ని మారిస్తే మానవండి, మీకోసం ఉండగా ఉంటాను. జనసేన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ముందిక్కడ యువతరానికి మాటిస్తున్నాను, రాగానే ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సినవి 3 లక్షలున్నాయి. వచ్చిన 6 నెలల్లో 3 లక్షల ఉద్యోగాలు నేను భర్తీ చేయిస్తాను, ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి నేను మీ అందరికీ మాటిస్తున్నాను. ఇలా గుంటూరులో మీకు అందరికీ తెలుసు అనుకుంటాం, గుంటూరు జిల్లాలో పుట్టిన వాడిని, బాపట్లలో జన్మించిన వాడిని, పల్నాడు పౌరసత్వాన్ని తీసుకున్న వాడిని, మీకు గుంటూరు జిల్లా వారి ముఖ్యమంత్రి, మీకు గుంటూరు జిల్లా వారి ముఖ్యమంత్రి అవ్వాలంటే మీకు అండగా ఉండేవాడిని, గుంటూరులో పెట్టిన వాడిని, కొత్త రాజధాని కొత్త ముఖ్యమంత్రి. తెలుగుదేశం నాయకుల్ని చెప్తున్నానమ్మా, మీరు కష్టపడ్డారు, మీకు నిలబెట్టాం. బోలపల్లి శ్రీనివాస్ యాదవ్ గారు దశాబ్దాలు కష్టపడ్డారు తెలుగుదేశంలో, దశాబ్దాలు ఆయనకి గుర్తింపు నేర్చుకోలేదు. ఎక్కడో గల్లా చైతన్య గారిని తీసుకొచ్చి మన గుంటూరు జిల్లా ముఖంలో పడేశారు. అరే బోలపల్లి శ్రీనివాస్ యాదవ్ గారు మనవాడు, మన జిల్లా వాడు, ఆయన నుంచోబెట్టిన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలిపించండి. అలాగే మా ఆడపడుచులకు చెప్తున్నాం, మా ఆడపడుచులకి చెప్తున్నాం అమ్మా, మీరు కష్టపడతా ఉన్నారు, మీకు మీ కుటుంబంలో ఎక్కువ మంది ఉంటే, సంవత్సరానికి 10 గ్యాస్ సిలిండర్లు తక్కువ ఉంటే 6 గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా, ఆదాయానికి సంబంధం లేకుండా ప్రతి ఇంటికి నేను ఉచితంగా 6 నుంచి ఎక్కువ మంది ఉంటే 10, తక్కువ మంది ఉంటే 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఏర్పడ్డ ప్రభుత్వం మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందజేస్తుంది. చంద్రబాబు గారు లాగా అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెట్టబోయే మొదటి సంతకం ఎవరైతే మనకి అన్నదాతలో, ఎవరైతే తన కండల్ని కరిగించి వారి శ్రమనిచ్చి మనకి అన్నం పెడతారో ఆ రైతులకి పాపం ఎవరు పెన్షన్ ఇవ్వరు, ఆలోచించలేదు. అలాంటి రైతులకి రాగానే 60 ఏళ్ల నిండిన ప్రతి రైతుకి 5,000 రూపాయల పెన్షన్ రాగానే పెట్టబోయేది మొదటి సంతకం అదే. అలాగే రైతన్నకి సాగుని వారి వ్యవసాయ సహాయానికి
ఏ మాత్రం గ్యారంటీ, అసలు వాళ్ళకి ఏం గ్యారంటీలు పెట్టాల్సిన అవసరం లేదు. 8000 ఉచితంగా వాళ్ళకి అందజేస్తాం వారి సాగు అవసరాలకి, ప్రతి రైతులకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.